అరుణోదయ రామారావు సంతాప సభ మే 17 హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని అరుణోదయ జిల్లా ఉపాధ్యక్షుడు దాసు తెలిపారు. రామారావు సంతాప సభ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అరుణోదయ సంస్థ నిర్మాణంలో రామారావు ప్రధాన భూషిక పోషించాడని జక్రన్పల్లిలో జరిగిన మీడియా సమావేశంలో దాసు తెలిపారు. రామారావు జీవనయానం అరుణోదయ సాంస్కృతిక సమైక్యతతో ముడిపడి ఉందని, ఆల్ ఇండియా కల్చరల్ సమన్వయ కమిటీ కో కన్వీనర్ గా రామారావు ఎదిగి కళాకారులకు మార్గదర్శిగా నిలిచాడని దాసు అన్నారు. దళిత సామాజిక వర్గం నుండి అనేక కష్టాలను ఎదుర్కొని సాంస్కృతిక రంగంలో నిలబడి పీడిత ప్రజల పాట ఆట నా ప్రాణమని, నవ సమాజమే నా లక్ష్యమని తన గొంతును విప్లవోద్యమానికి అంకితం చేశాడని తెలిపారు. అనేక మందికి ఎంతో ఓపిక శ్రద్ధతో తర్ఫీదు ఇచ్చాడని, విప్లవ సాంస్కృతికోద్యమాన్ని అభివృద్ధి చేయడమే రామారావుకు నిజమైన నివాళి అన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో IFTU జిల్లా నాయకులు సూర్య శివాజీ, సంఘాల నాయకులు భాను కుమార్, మారుతి షాదుల్లా తదితరులు పాల్గొన్నారు.